ఎవరికి పాలు తీసుకెళ్తున్నావు డాడీకి రాజా నాకివ్వమ్మా నేను తీసుకెళ్ళిస్తాను తీసుకెళ్ళు విషయం కలిసిన ఈ పాలను ఇస్తాను నా మొదటి విరోధిని అంతం చేస్తాను నీ ఆశ సగంలోనే నిరాశైపోయాను డోంట్ వరీ చాలండి శవాన్ని పెద్ద పెళ్లి కొడుకులా తయారు చేస్తున్నారండి వీడు బతుకున్నప్పుడే శవంలా ఉంటాడు ఇలాగే తీసుకెళ్ళామంటే మనం ఇరుక్కుపోతాం అందుకే కొంచెం మేకప్ చేసామనుకో మనకి సేఫ్టీ సులభంగా కాల్ చేసి రావచ్చు ఎత్తు పడుకో పడుకో దానే పడుకో నోరు కాదురా ఆలీబాబా గుహ నిద్రపోవడానికి ఆవలించాడు అలాగే స్టక్అప్ అయిపోయింది ఓ మంచి డాక్టర్కి చూపించొచ్చు కదా ఎందుకు చూపించలేదయ్యా మ్యాన్షన్ హౌస్ లో డాక్టర్ మెక్డోవల్ ఫుల్ డే చెకప్ చేశాడు జానక్ షా హాఫ్ డే చెకప్ చేశాడు నెపోలియన్ క్వార్టర్ డే చెకప్ చేశాడు అయినా లాభం లేకపోయింది విదేశాల నుంచి జానీ బాకర్ వచ్చి 2 ఫుల్ డేస్ చెకప్ చేసిన తర్వాత ఆపరేషన్ చేస్తే తగ్గిపోతుందని రాయల్ ఛాలెంజ్ చెప్పాడు మీరు చెప్పే డాక్టర్ల పేరు అంటే మత్తుగా ఉంది ఇంత మంది చేస్తే మొత్తం మొత్తంగా ఉంటుంది ఫ్రెష్ గా ఉంటుందిరా కబురు పెడతాను Shit!
राजा ग्राउंड आ गद्द एक्ो येमो भयंकर अदलिंदी आ समय अब सरपोई मंदर आई ड्राइंग मास्टर ने राजा ने इंट्लो वेल्डा ने चूस मनि नागराजु चंपी नागमणि दोचक मुग्गर उना राजा वाल चूटा की जंटलमन ला आयना का डी నాగరాజు రాజా దేహంలో ఆహ్వానకు చాలా ఇష్టం గుడ్ నేను కళ్ళ గంటలు పెట్టుకుంటాను మనం దావుడు ముత్రలు ఆడుకుందాం రాజా నువ్వు పోయి దాక్కో రెడీ నువ్వెక్కడున్నా సరే నిన్ను పట్టుకోకుండా వదలను విజ్ఞేశ్వర శక్తిగా అభిమానించి పెంచాను కానీ నా బిడ్డ నాటడానికే నువ్వు తాపరిస్తా అనుకోలేదు ఏమిట్రా డబ్బులు కొట్టించిన వాడే వచ్చి మంది రాస్తున్నాడేం చూస్తున్నావా నువ్వు విజ్ఞేశ శక్తివి నేనే నాగశక్తిని మనం అన్నతమ్ముళ్ళమే కదా అనుబంధం ఉండదా పాపం చేసిన వాళ్ళని అగ తీర్చుకొనవే కదా ధర్మం దానికి నువ్వు అడ్డుపడవచ్చా నాకు తోడుగా ఉండవలసిన నువ్వే శత్రుగా మారచ్చా దయచేసి నా దారికి అడ్డు రావద్దు విరోధికి సహాయం చేసి తప్పు చేయొద్దు మను చేసి శానము పోసి ఎవడి పోలీస్ వస్తున్నాడు అయ్యో ఇప్పుడు ఎలాగా నీ దగ్గర తొట్టుందా లేవు ఉన్నవన్నీ కాల్చేస్తాను ఆ దగ్గర సిగరెట్ ఉందిలే మా మావయ్య శ్మశానం చూడాలని ఆశపడ్డాడు తీసుకువెళ్తున్నావు ఆపండి నేనేమన్నా అమ్మాయికి ఉండను నన్ను ఎవరు మోసం చేయలేరు
నాకు నిజం తెలిసిపోయింది. ఆ నిజం తెలిసిపోయిందా? అవును. నోట్లో సిగరెట్ పెట్టారు, వెలిగిందా తెలియదా? నేను వెలిగిస్తాను. మాత్రంగా తీసుకోండి. ఆహా, నెక్స్ట్ డేజీ వీడే. అమ్మో, ఈ పక్కోడు బండెడ్చే వాళ్ళ బరువు ఉన్నాడు. మామా, సూపర్ ఐడియా వచ్చింది. అటు చూడు, సరిగ్గా వీడి చేతిలో ఉన్న దిష్టి బొమ్మ. వీడిని అక్కడ పెట్టేసి మన చేతులు దులిపేసుకుందాం. బ్రహ్మాండమైన ఐడియా సార్. ఏమైందండి? దిష్టి బొమ్మ అనుకుంటే అది శవమేనే? అవును సార్, ఎవడో మళ్ళాగా ఐడియా వేసి ఆ దిష్టి బొమ్మను తీసేసి శవాన్ని అక్కడ పెట్టి వెళ్ళిపోయాడు. మన శవాన్ని మరణ తీసుకుని వెళ్దాం, లేకపోతే ఇద్దరిని మరణ చంపారు పోలీసులు బొక్కలో పెడతారు. అదా తప్పుతుందా?